डायनामिक लीडर मल्लिकार्जुनगिरी पार्लमेंट सभ्युलु टीआरएस को प्रभुत्वानिकि एवर पेरु चेप्ते दड पुडुतदो అలాంటి డైనమిక్ లీడర్ను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మానిక్ ఠాకూర్ గారు మిగతా అందరి యొక్క పెద్దల యొక్క సహకారంతో ఈ రోజు 2023 లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే దిశగా అడుగు వేయాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఈ తెలంగాణకు రాష్ట్ర రథసారధిగా ఉండాలంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని అందరి అభిప్రాయం మేరకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని బీసీసీ రథసారధిగా నియమింపబడడం ఇలా అందరి కూడా ప్రజల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు కాక యువకులందరూ కూడా ఒక పెద్ద పండగ సందర్భం చేసుకున్నట్టు పండగ సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఈ పీసీసీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2023 లో మళ్ళొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగానైతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మట్టి కరిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాడో అదే విధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా అలాగే ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆ ఆశలను ఖచ్చితంగా తీరుస్తారనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం మేము కూడా ఉన్నామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వర్గం తెచ్చే విధంగా ఆ బాటలు కాంగ్రెస్ పార్టీ సైనికుల వల్లే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం కూడా వారి బాటలో నడిపి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వర్గం రావడానికి మేమందరం కూడా దాంట్లో ఒక సైనికుల వల్ల పనిచేస్తామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మరొకసారి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు డైనమిక్ యూత్ వారిని టీపీసీ అధ్యక్షులుగా ఏఐసీసీని నియమించినందుకు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీకి, వేణుగోపాల్ అందరికి పేరు పేరున మాణిక్య ఠాకూర్ గారు అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉరవడండి, ఒక నూతన ఉత్సవాన్ని మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నియామకంతోనే వచ్చి చేరింది. మా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ ఆల్ మండల్స్ ఆల్ టౌన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ కూడా మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఏంటంటే మనకు ఇక్కడ పెద్దలు శివన్ రెడ్డి గారు శిల్పి ఎమ్మెల్సీ నాయకులు అలాగే దుద్దిల సుందరబాబు గారు మంత్రి శాసనసభ్యులు అలాగే పొన్నం ప్రభాకర్ గారు వారినందరినీ చేదోడు తోడవారు ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరు కలిసికట్టుగా ఒక నూతన ఉరవడిని నూతన ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కల్పించాలని వాళ్ళందరూ తోడుగా ఉండాలని రానున్న గవర్నమెంట్ మన కైవసం చేసుకోవాలి. తప్పకుండా సోనియా గాంధీ గారి నమ్మకం
ఆనాడు తెలంగాణ మనం ఇచ్చిన సాధించిన కూడా టూ టర్మ్స్ మన ప్రభుత్వాన్ని ఇచ్చిన పేరే కానీ మన ప్రభుత్వాన్ని మనం కోల్పోయినాం ఉమ్మడి రాష్ట్రం లోపల కానీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అందరూ ఉత్తమ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఇంకా మధు యాస్కి గారు వీళ్ళందరూ శ్రీధరబాబు గారు జీవన్రెడ్డి గారు అందరూ కలిసి కట్టుగా మనకు ఒకటే చేయం।